మత్తయి సువార్త 6:5 చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రార్థన గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. వారు వేషధారులు వలె వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో అందరు జనం చూసే చోట ప్రార్థన చేయటం వారికి ఇష్టమంట. ఎందుకంటే ఇంత భక్తి పరుడు, ఇంత బాగా ప్రార్థన చేస్తున్న జనం అనుకోవాలని మనుషులు చూడటం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. నీవు ప్రార్థన చేయనప్పుడు వారు అలా చేశారు, నువ్వు అలా చేయొద్దని చెప్తున్నాడు. వేషధారులు అలా చేశారు, నువ్వు వేషధారిగా ఉండకూడదు, నువ్వు ఎలా చేయాలని చెప్తున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందని నీ తండ్రికి ప్రార్థన చేయము. నువ్వు రహస్యం, నేను ప్రార్థన ఎందుకు చేస్తున్నావు, దేవుడు వినాలని చేస్తున్నావు కానీ నరులు చూడాలని కాదు. నీవు రహస్యమందు చూసే నీ తండ్రితో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూసే నీ తండ్రికి ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి రహస్యమందు చూసే నీ తండ్రి కొరకు నువ్వు ప్రార్థన చేయి. మరియు వారు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. వ్యర్థమైన మాటలు ఊరికే అనేకం ఎక్కువ మాటలు కాదు, అవసరమైనది చేయి. అట్లాంటి ఎక్కువ సమయం ప్రార్థన చేయొద్దని కాదు, గంటల గంటలే ప్రార్థన చేస్తాం. అయితే ఎక్కువ అంటే వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలు తమ మనం వినబడిన వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీరు మీకు అక్కరగా ఉన్నదేదో ఆయనకు తెలియను కా అని చెప్తున్నాడు. అయితే దేవుడికి తెలుసని మనం ప్రార్థన చేయకుండా ఉండాలంటే కాదు, మనం అయితే కొంచెం సమయం ప్రార్థన చేయాలంటే అది కూడా కాదు. అయితే ప్రార్థన చేసిన దానిలో వ్యర్థం రాకుండా చూసుకో. ప్రార్థన చేయి, నీ పర్లకు తండ్రితో నువ్వు ప్రార్థన చేయి, కానీ వ్యర్థమైన మాటలు ఉచ్చరించొద్దు, వ్యర్థమైన ఉపయోగం లేని వాటిని ఉచ్చరించొద్దు. మనుషులు వింటం కొరకు చూడొద్దు, మంచి భాషయే కావాలని నువ్వు పట్టుపట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత సమయంలో ప్రార్థన చేసుకోవచ్చు నీ తండ్రితో, కానీ నీ తండ్రే చూడాలనుకుని చేయి. నీ తండ్రే నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ పర్లోకి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని నువ్వు గ్రహించుకుని ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. వ్యర్థమైన మాటలు ఉచ్చరించకూడదు, లేకపోతే కొత్త కొత్త పదాలు ఉపయోగించాలని నువ్వు అనుకోకూడదు. నీకు వచ్చిన భాష పసిబిడ్డ భాష తల్లికి అర్థమవుతుంది, అలాగే నీకు వచ్చిన మాటలు దేవునికి అర్థమవుతాయి. కాబట్టి నువ్వు ఆ రీతిగా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవచ్చు. నీ గదిలోకి నువ్వు వెళ్ళి నువ్వు ఎన్ని గంటలైనా ఆయనతో గడపవచ్చు, అది ఆయనకి ఇష్టం. అసలు ఆయన సహవాసం కొరకు నిన్ను పిలుస్తున్నాడు, ఆయనతో సహవాసం చేయటానికి నేను రక్షించుకున్నాడు. మానవ సృష్టించిన దేవుడు తనతో సహవాసం చేయటానికే. కాబట్టి సహవాసం చేసేవారు దేవునికి కావాలి. ప్రార్థించుకుని వ్యర్థమైన వాటిని ఉచ్చరించొద్దు, జనం చూడటం కొరకు చేయొద్దు. రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. కాబట్టి రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు రహస్యమందు చూసి నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చినట్టు చేయమని చెప్తున్నాడు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు కూడా అంతే, మనుషులకు చూడాలని వేషధారుల వల్ల దుఃఖముఖంగా పెట్టేసుకుని ఉపవాసం ఉన్నాను అన్ని రోజులను చెప్పుకుంటూ తిరగొద్దని చెప్తున్నాడు. ఉపవాసం మనుషులకు కనపడాలని ముఖాన్ని వికారంగా చేసుకోవద్దు. కాబట్టి ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనపడాలని కాక రహస్యం చూసి నీ తండ్రికి కనపడాలని ఉపవాసం చేయమని చెప్తున్నాడు. నీ తలాంటుకుని ముఖం కడుక్కొనము, అప్పుడు రహస్యం చూసి నీ తండ్రికి ప్రతిఫలించు. రహస్యమందు నీ తండ్రిని ప్రతిఫలం ఇవ్వాలంటే నీ ఉపవాసం చేసినప్పుడు జనం కొరకు వికారంగా ముఖం పెట్టుకుని నేను ఎంత ఉపవాసం ఉన్నానని చెప్పడం కొరకు కాదు, కానీ నువ్వు రహస్యమందు చూసి నీ తండ్రి ఎదుట ఉపవాసం ఉండి నువ్వు ఎందు నిమిత్తమనో ఆయనతో మొరపెట్టుకున్నప్పుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడని చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, నువ్వు దేవుని కొరకు రహస్యము చూసి నీ దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు నువ్వు దానికి ప్రతిఫలం పొందుతావు. కానీ జనం చూడాలని, మనుషులు చూడాలని వేషధారుల వల్ల చేస్తే నువ్వు శిక్ష పొందుతావు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు, ఇది అందరికీ న్యాయంగా విశ్వాసులు అందరికీ తెలుసు. ఆయనను మరొకసారి హెచ్చరించబడుతున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక.